హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడిటేషన్కి విజువలైజేషన్కి యోగాకి అలానే ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాక్టీస్కి అయినా సరే బ్రహ్మ ముహూర్తం అన్నది బెస్ట్ టైం ఈ టైంలో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయటం వల్ల చాలా ఈజీగా మన యొక్క ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి కనెక్ట్ అవుతాం ఈ బ్రహ్మ ముహూర్తం అన్నది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉంటుంది ఇది ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది రాత్రి నిద్ర తర్వాత మన మనసు చాలా రిఫ్రెష్డ్గా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది సో ఆ టైంలో వాతావరణం కానీ మన మనస్సు కానీ సత్వగుణాన్ని కలిగి ఉంటుంది వాతావరణం కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది సూర్యోదయానికి ముందు గా ఒక గంటన్నర పాటు అంటే తొంభై ఆరు నిమిషాల పాటు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది ఈ టైంలో వాతావరణం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది అదే సూర్యోదయం అయిన తర్వాత అయితే వాతావరణంలో రాజసిక గుణాలు ముంచెత్తుతాయి సో ఆ టైం అన్నది మనం ఆహారం వండుకోవడానికి చదువుకోవడానికి ఇంకా మన రోజువారీ పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదే సూర్యాస్తమం తర్వాత తామసిక గుణాలు వాతావరణంలో ఎక్కువగా ముంచెత్తుతాయి అందుకే ఆ తర్వాత మనం ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీస్కి అంతగా అనుకూలంగా ఉండదు ఆ టైం సో ఈ బ్రహ్మముహూర్తానికి మన జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే మనలో సాత్విక గుణాలని అభివృద్ధి చేసుకోవటంలో మన యొక్క శక్తిని ఇన్వెస్ట్ చేయటానికి మంచి సమయం ఇది మన మనసు ఈ ప్రపంచం యొక్క ఎలాంటి డిస్టర్బెన్సెస్కి లోను కాదు ఈ టైంలో సో అందుకే యోగులు ఈ టైంలో స్నానం చేసి చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు ఎందుకంటే మన రోజు మొత్తంలో ఈ టైంలోనే మన మైండ్ యొక్క అలజళ్ళు చాలా తక్కువగా ఉంటాయి అండ్ సులువుగా మన యొక్క మైండ్ ని మనం ఆపడం సులభం అవుతుంది ఇందాక ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అని అనుకున్నాం కదా అసలు ఈ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి అంటే ఈ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అనే దశ మన యొక్క మనస్సు యొక్క మెలుకువ స్థితికి అంటే బీటా స్టేట్కి గాఢ నిద్ర స్థితికి అంటే తీటా స్టేట్కి మధ్యన ఉంటుంది ఈ స్టేట్లో ఈ ఆల్ఫా స్టేట్లో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఓపెన్గా యాక్టివ్గా ఉంటుంది సో మీరు చెప్పేవి చాలా ఈజీగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి ఎటువంటి డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్షన్స్ ఉండవు సో ఈ టైంలో మీరు మీకు కావాల్సిన వాటి పట్ల మీరు మేనిఫెస్టేషన్స్ కానీ ఎఫోమేషన్స్ కానీ విజువలైజేషను మెడిటేషను ఆర్ ఏదైనా ఆధ్యాత్మిక సాధనని చేసినట్లయితే సూపర్గా యాక్టివేట్ అవుతారు అందుకే ఈ సమయాన్ని ద క్రియేటర్ అవర్ అని పిలుస్తారు ఈ టైంలో విజువలైజేషన్ టూల్ని యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి వాస్తవాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు మన యొక్క మానసిక స్థితి అంటే మన మైండ్ అన్నది టైంతో పాటు మారుతూ ఉంటుంది ఇది వాస్తవం అంటే మనం యూజువల్గా మనం చాలా పాజిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తాం ముఖ్యంగా అది కూడా మార్నింగ్ టైమ్సే మన లోపల ఒక బయోలాజికల్ క్లాక్ ఉంది ఇది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ బట్టి పనిచేస్తూ ఉంటుంది మరి ఈ మైండ్ ప్రోగ్రామింగ్ అన్నది మన చుట్టూ ఉన్న ప్రజలు సమాజం ప్రపంచంతో అనుసంధానం దాన్ని బట్టి దానిపై ఆధారపడి ఉంటుంది రైట్ సో ఈ క్లాక్ అన్నది మన యొక్క నిద్ర మెల్కునే సమయాన్ని మేనేజ్ చేస్తుంది అలాగే టైమే కాకుండా మన యొక్క మానసిక స్థితి మనం తీసుకునేటటువంటి ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే ఫుడ్ మన యొక్క మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతుంది అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు చూసినట్లయితే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ చాలా తేలిగ్గా ఉంటుంది సో మీకు వచ్చేటటువంటి ఫ్లో ఆఫ్ థాట్స్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటాయి మనం రోజుకి కొన్ని వేల ఆలోచనల్ని విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉంటాం మీలానే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సో అలా విశ్వం అంతా కూడా మనుషులు పంపే ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ తిరుగుతూ ఉంటాయి కానీ ఈ బ్రహ్మముహూర్తం సమయంలో మీరు గమనిస్తే చాలా శాతం ప్రజలు నిద్రలో ఉంటారు అండ్ ఆల్సో విశ్వంలో ఆలోచనల యొక్క ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది అంటే ఆలోచనల యొక్క ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది సో మీరు ఆ టైంలో కనుక మీ యొక్క సంకల్పాలతో నిండినటువంటి ఆలోచనల్ని విశ్వంలోకి పంపడం మీకు చాలా సులువవుతుంది మీ యొక్క సంకల్పాలు విశ్వంలోకి ఈజీగా రీచ్ అవుతాయి సో మనం విశ్వం యొక్క ఎనర్జీతో చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం ఎలా అంటే మనం ఒక ఊరెళ్ళాలి అంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటే మన యొక్క జర్నీ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరుగుతుంది అదే ట్రాఫిక్ ఎక్కువగా ఉందనుకోండి మీ యొక్క జర్నీ రీచ్ అవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అట్లానే అనమాట అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో ఆక్సిజన్ శాతం వాతావరణంలో చాలా ఎక్కువగా మీకు అందుతుంది సో ఈ టైంలో కనుక మీరు ప్రాణాయామం వంటివి చేసినట్లయితే కనుక మీ యొక్క శరీరంలోకి ఆక్సిజన్ శాతం ఎక్కువగా తీసుకోగలుగుతారు తీసుకున్నటువంటి ఆక్సిజన్ మీ బ్లడ్లో త్వరగా కలవడం జరుగుతుంది బాడీని హీల్ చేసి అనారోగ్యాల నుండి బయటపడేలా చేస్తుంది మీరు ఈ టైంలో కనుక ప్రాణాయామం చేసినట్లయితే ఎక్స్ట్రీమ్లీ మీకు మీ హెల్త్ చాలా బాగా మెరుగుపడుతుంది సో మీరు ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మీరు చేయాల్సిన పని ముఖ్యంగా నాలుగింటికల్లా లేవడం మీ రోజువారి కాలకృత్యాలు చేసుకున్న తర్వాత అరౌండ్ ఫోర్ ట్వంటీ ఆర్ ఫోర్ థర్టీ కన్నా మీరు కూర్చొని ఒక టెన్ మినిట్స్ పాటు మీరు దీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదలటం చేయాలి ఇలా ఒక పది నిమిషాలు పాటు ప్రాణాయామం చేసిన తర్వాత ఒక ఇరవై సార్లు ఓంకారాన్ని అత్యంత శక్తివంతమైన ఓంకారాన్ని పూర్తి ఏకాగ్రతతో ఉచ్చారణ చేయాలి ఇలా మీరు ట్వంటీ వన్ టైమ్స్ ఓంకారాన్ని జాన్ చేస్తూ ఉన్నప్పుడు మీ శరీరంలోకి ఒక విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్లుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సో ఇట్లా మీరు చేసిన తర్వాత మీరు ఒక బుక్ పెన్ను తెచ్చుకొని పక్కన పెట్టుకొని మీ రోజువారీ పనులు లేదా మీ లక్ష్యాన్ని సాధించటం కోసం మీరు విజువలైజేషన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రాక్టీస్ చేయండి ఆ టైంలో మీరు ఇట్లా విజువలైజేషన్ చేసుకుంటున్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతున్న కొద్దీ మీరు ఈజీగా మీ యొక్క ఇంట్యూషన్ అంటే మీ అంతర్వాణితో మీరు కనెక్ట్ అవుతారు వినగలుగుతారు సో ఈ టైంలో మీకు కొన్ని అద్భుతమైన ఐడియాస్ రావడం జరుగుతుంది మీ జీవితానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ అంతర్ జరుగుతుంది సో అందుకోసం మీరు ఒక నోట్బుక్ ని పెన్ను తీసుకొని మీ మనసులో వస్తున్న అంటే మీ లోపల నుంచి వస్తున్నటువంటి ప్రతి భావాన్ని మీరు నోట్ చేసుకోండి ఈ ఐడియాస్ ని మీరు ఎప్పుడు అమలు పెడుతున్నారు అనేది కూడా పక్కన రాసుకోండి ఎందుకంటే ఇలా మీకు ఈ టైంలో మీకు వస్తున్నటువంటి ఐడియాస్ కానీ నిర్ణయాలు కానీ డెసిషన్స్ కానీ తీసుకునే డెసిషన్స్ కానీ మీ జీవితంలో ఎప్పుడు మీకు తప్పుపోవు ఇది చేసిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని ఒక కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకొని ఆ తర్వాత లేచి మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోండి ఇలా మీరు ఒక ఫార్టీ వన్ డేస్ సాధన చేయండి ఈ బ్రహ్మ ముహూర్త సమయాన్ని మీ లక్ష్య సాధనలో భాగంగా చేసుకోండి అప్పుడు మీరు ఎన్నో గొప్ప విషయాలు సాధించగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్